సేపు ఈనాటి దివ్య గ్రంథ పఠనాల గురించి ధ్యానించుకుందాం. మొదటి పఠనంలో నామాను అనే పుష్టిరోగి గురించి విన్నాం. అది అసాధ్యమైనటువంటి ఒక స్వస్థత. ఆ రోగం వచ్చిన వాళ్ళంటే చీకరించుకునేవాళ్ళు, వెలివేసేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయనను నయం చేస్తున్నారు. రాజుకు అసాధ్యమైన పని దైవ సేవకుడు చేయగలుగుతున్నాడు. ప్రవక్త నామాను నయం చేస్తున్నాడు. రాజు అసాధ్యమైనది దైవ సేవకుడు చేయగలిగాడు. ఈరోజు అమ్మగారి గురించి మరియు ఫాదర్ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు దైవ సేవకుడు, దేవుని వెంబడించేవాడు, ఆయన యొక్క శిష్యులు. వారి ద్వారా సమాజానికి మంచి జరుగుతుంది. అందుకే ఈరోజు కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నారు మన సంఘాల నుంచి. ప్రవక్తలుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా దేవుడు పిలుస్తున్నారు. ఎందుకు దేవుడు పిలిచేది? సమాజానికి తోడ్పాటుగా ఉండటం కోసం, సమాజానికి సేవ చేయటం కోసం. దేవునికి తమను తాము సమర్పించుకొని నలుగురికి ఆ దేవుని ప్రతినిధులుగా ఉంటూ ఆ దేవుని తరపున మంచి చేయడం కోసం ఈరోజు కూడా దేవుడు తన సేవకులను ఎన్నుకుంటున్నారు. రాజులకు అసాధ్యమైనది తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా ఏ విధంగా దేవుడు నెరవేర్చేవాడు. ఈరోజు కూడా ఈ దైవ సేవకుల ద్వారా మనందరికీ మంచి జరుగుతుంది. అందుకనే వారిని గౌరవించడం ఎప్పుడు మనకే మంచిది. దేవుడు తాను చేసే మంచి పనులు ఎప్పుడు ప్రత్యక్షంగా చేయలేదు. ఆయనకి ఎవరో ఒకళ్ళు మధ్యస్థం ఉండాలి, ఆయన చేతిలో సాధనాలుగా ఎవరైనా ఉండాలి. అందుకే తన ప్రవక్తలను, సేవకులను, గురువులను, కన్యస్త్రీలను ఎన్నుకుంటారు. వారి ద్వారా తాను తలపెట్టినటువంటి పనిని ఈ లోకంలో కొనసాగిస్తూ ఉంటారు. యేసు ప్రభు తాను జీవించినటువంటి కాలంలో పల్లెల్లో, పట్టణాలు తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, స్వస్థత పరిచారు. ప్రజల కోసం ఆయన తండ్రి వద్ద ప్రార్థన చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ బాధ్యతను తన శిష్యులకు అప్పగించారు. పేతురు గారికి, యోహానుకి, యాకోబుకి, ఇతర అపోస్తలులకు, శిష్యులకు అప్పగించారు. వాళ్ళు కూడా సాధ్యమైనంత వాళ్ళు చేశారు. యేసు ప్రభు ప్రారంభించినటువంటి రక్షణ కార్యాన్ని వాళ్ళు కొనసాగించారు. వాళ్ళు చనిపోయే ముందు కూడా వాళ్ళు నలుగురిని పిలిచారు, మేము చనిపోయిన తర్వాత ఈ పనిని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి అని. వాళ్ళు కూడా కొంతకాలం పాటు పని చేశారు. వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు నలుగురిని పిలిచారు, ఆ నలుగురు ఆ నలుగురిని పిలిచారు, ఆ నలుగురు మమ్మల్ని పిలిచారు, మేము కూడా ఇంకా పిలుస్తూనే ఉన్నాం. ఈ విధంగా క్రీస్తు ప్రభు ప్రారంభించినటువంటి రక్షణ కార్యం ఇంకా కొనసాగుతూనే ఉంది చరిత్రలో. ఎవరి ద్వారా? ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యుల ద్వారా. అంటే ఈరోజు దైవ సేవకులుగా గురువులు, కన్యాస్త్రీలు చేసేదేంటి? యేసు ప్రభు చేసిన పనినే చేస్తున్నారు. యేసు ప్రభు ఏ విధంగానైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించారో మేము కూడా అదే ప్రబోధిస్తున్నాం. ఆయన ఏ విధంగానైతే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని కన్నీటిని తుడిచారో ఈరోజు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా, హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే ఇతర సేవా కార్యక్రమాల ద్వారా, తిరుసభలో మేమందరం చేసేది అదే. కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, సంరక్షించడం, బాధలో ఉన్న వాళ్ళని. మూడవదిగా యేసు ప్రభు ఏ విధంగానైతే మనందరినీ తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళారో, మనకు తండ్రికి మధ్య కోల్పోయినటువంటి బంధాన్ని తన శిలువ మరణం ద్వారా పునరుద్ధరించారు. మనందరికీ తండ్రి అనే భాగ్యాన్ని ఇచ్చారు. మనందరి కోసం ప్రార్థన చేశారు. మనం కూడా ఆయన ముందు నిలబడి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకు కలుగు చేశారు. ఈరోజు కూడా తిరుసభగా, శిష్యులుగా, దైవ సేవకులుగా మేము కూడా చేసేటదే. మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ యొక్క ప్రార్థనలను ఆయనకు అందిస్తూ ఉంటాం. అంటే క్రీస్తు ప్రభు ప్రారంభించినటువంటి, చేసినటువంటి పనులనే ఈరోజు కూడా దైవ సేవకులుగా మేము కొనసాగిస్తూ ఉన్నాం. అందుకోసం ఇప్పుడు సంఘం యొక్క
సహకారం, సంఘం యొక్క ప్రార్థన ఈ దైవ సేవకులకు అవసరం. అప్పుడే సమృద్ధిగా వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు యొక్క పనిని ఈ లోకంలో కొనసాగించగలుగుతారు. వారి ద్వారా సంఘాలకు, సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏరాళంగా వస్తాయి. ఈరోజు ఈ సంఘంలో మొట్టమొదటి దైవ సేవకురాలు సిస్టర్ గా తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. ఆమె ద్వారా తప్పకుండా ఈ సంఘానికి ఎన్నో విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ సంఘానికి ఆమె యొక్క ఆశీర్వాదంగా మారుతుంది అని నా యొక్క నమ్మకం. ఇలాంటి సువిశేషంలో అందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన ఇది. యేసు ప్రభు 3 సంవత్సరాల పాటు జ్ఞానస్నానం పొందిన తర్వాత పల్లెలు, పట్టణాలు తిరుగుతూ ఇలా చెప్పినట్లు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, నలుగురికి మంచి చేశారు, చివరికి వాళ్ళందరినీ ఆశీర్వదించారు, ప్రార్థించారు. 3 సంవత్సరాల తర్వాత ఆయన యెరూషలేములో చనిపోవాలి. దానికి నడుస్తూ వెళుతున్నారు యెరూషలేము వైపు. వెళ్లే ముందు 10 కిలోమీటర్లు యెరూషలేము ఉందనగా యెరికో పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని దాటేటప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. జక్కయ్య అనే సుంకరుడు వాళ్ళందరికీ లీడర్ అన్నమాట, నాయకుడు అంటే ఒక పెద్ద దొంగని చెప్పాలి. సుంకరుడు అంటే పన్ను వసూలు చేసేవాడు, 10 రూపాయలు పన్ను వసూలు చేసే దగ్గర 30 రూపాయలు వసూలు చేసేవాడు. వాళ్ళని ఆ సమాజం, ఆ సంఘం చీకరించుకునేది. సుంకరుడు అంటేనే పాపులుగా గుర్తించేవాడు. అటువంటి ఒక పాపి అనమాట ఈ జక్కయ్య. మామూలు సుంకరుడు కాదు, వాళ్ళందరికీ నాయకుడు అంటే ఇంకెంత పెద్ద దొంగ అయిపోయాడు చూడండి. సువిశేషంలోనే లూకా గారు అంటారు వీడు సుంకరుడు. తర్వాత మాట ఏంటంటే చాలా ధనవంతుడ. అంటే అర్థం ఏంటి? ఎంతో మంది దగ్గర దోచుకొని ధనవంతుడు అయ్యాడని అర్థం. ఇటువంటి ఒకడు ఆతృతతో యేసు ప్రభు ఆ గ్రామంలో వస్తున్నారని తెలిసి చెట్టెక్కి ఆయన చూడాలి అని ఆశపడ్డారు. ఆయనలో ఉన్నటువంటి కోరికను, తన రక్షణను చవి చూడాలని, తన స్పర్శను పొందాలి అని, తన చూపును పొందాలి అని కోరుకున్నటువంటి ఈ జక్కయ్య యొక్క మనస్సును గ్రహించిన యేసు ప్రభు రానే ఇంటికి వస్తాను అని అన్నారు. అంటే మనలో ఆ యేసు ప్రభుని చూడాలన్న కోరిక ఉండి ఒక అడుగు వేస్తే చాలు, ఆయనే 2 అడుగులు మన వైపు వేసుకుని వస్తారని అర్థం. మన జీవితంలో కూడా దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి మన కుటుంబాలలో స్థాపించుకోవాలి, మన జీవితంలో ఆయన్ను ఆహ్వానించి మన జీవితంలో ప్రతిష్ఠించుకోవాలి, నిలుపుకోవాలి అన్న కొంచెం కోరుకుంటే చాలు, ఆయనే మన ఇంటికి వస్తారు, మన ఇంటిలో తెష్ట వేసుకుని ఉంటారు అని ఈ వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. రాని ఇంటికి నేనే వస్తాను, నువ్వు నా కోసం చెట్టెక్కావు కదా అని కిటకు పిలిచారు. ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమి మాట్లాడటం లేదు, ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయనతో పాటు ఎంతో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్నారట. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళు ఏమంటున్నారు, ఈయనే దేవుని కుమారుడు, ఈయన తెలియదా, ఈయన ఎంత దొంగ? ఇప్పుడు మీ ఇంటికి స్వామివారు వచ్చారనుకోండి, మీ ఇంటికి రావాలని కోరుకుంటారు. పట్టేమంటే తాగుబోతు, ఇప్పుడు ఆదివారం గుడికి రాని వాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి పోతే మీరు ఏమంటారు? ఈ స్వామివారు గుడికి వచ్చే మా ఇంటికి రాకుండా తాగుబోతు గుడికి రాని వాళ్ళ ఇంటికి పోయడానికి కొడుకుతారా లేదా? కరెక్ట్ జరిగింది అక్కడ అదే. ఈయనే దేవుని కుమారుడు, ఈయనే మెస్సయ్య, మా ఇళ్ళకి రాకుండా దొంగ ఇంట్లోకి వెళ్ళారు అని అందరూ సణుగుతున్నారట, కొడుకుతున్నారట, విమర్శిస్తున్నారట యేసు ప్రభుని. అప్పుడు జక్కయ్య నిలబడి, ప్రభు వీళ్ళందరూ మీరు నా ఇంట్లోకి వచ్చేసరికి మేము విమర్శిస్తున్నారు, నేను పెద్ద దొంగని, నా ఇంటికి మీరు వచ్చారు అని చెప్పి సణుగుతున్నారు మీ మీద. కానీ వీళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదు, మీరు నా ఇంట్లో అడుగు పెట్టడం వల్ల నాలో ఒక మార్పు వచ్చింది, మీరు నా ఇంట్లో అడుగు పెట్టడం వలన నా మనస్సు మారింది, ఇప్పటి వరకు నేను ఒక దొంగనని, అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నానని నాకు అర్థమైంది, నేను తప్పుడు జీవితం జీవిస్తున్నానని, పాపపు జీవితం జీవిస్తున్నానని నాకు అర్థమైంది ప్రభు. నీవు అయినా కానీ, ఇంతటి పాపినైనా కానీ నన్ను క్షమించి నా మీద గల ప్రేమతో నా ఇంట్లో అడుగు పెట్టావు,
మరి నేను ఎలా స్పందించకుండా ఉంటాను ప్రభు? నేను కూడా ఏదో ఒకటి చేయాలి. ఇంత మంచి చేసినటువంటి నీకు నలుగురు చేదరించుకునే నా ఇంట్లోకి అడుగు పెట్టావు, నాకు గొప్ప గౌరవాన్ని తీసుకుని వచ్చావు, మరి నేను ఏమి చేయకుండా స్పందించకుండా ఎలా ఉంటాను ప్రభు? చూడండి, నేనేం చేస్తాను, నేను మనసు మార్చుకుంటాను, ఇక నుంచి నా ప్రవర్తనలో మార్పు ఉంటుంది, ఇక నుంచి నేను తప్పు చేయను. మరి గతం ఏం చేయాలి? గతం కూడా ప్రభు, ఎవరి దగ్గర నుంచి అయితే నేను డబ్బు అన్యాయంగా దోచుకున్నానో వారికి 400 తిరిగిస్తాను, మిగిలింది పేదవాళ్ళకు పంచిస్తాను అని చెప్తున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు మాట్లాడలేదు. చదవండి తర్వాత శ్రద్ధగా. అప్పుడే యేసు ప్రభు మాట్లాడుతున్నారు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ఆయనతో అంటున్నారు. అంటే ఎప్పుడైతే ఆయన మనసులో మార్పు కలిగిందో, యేసు ప్రభువుని నిర్మలమైనటువంటి హృదయంతో పశ్చాత్తాప హృదయంతో తన గృహంలోనికి స్వీకరించాడు, తన జీవితంలోనికి స్వీకరించాడో, అప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసు ప్రభు జట్ట ఇంటిలోకి వచ్చి, ఏంటా ఆయన చేసే పనులు, ఇది న్యాయమా అని అడిగారా? అనలేదు, వాడిని తిట్టలేదు కూడా. తన ప్రేమను చూపించారు, తన కరుణను చూపించారు, క్షమాగుణాన్ని ప్రదర్శించారు. ఆ యేసు ప్రభుని యొక్క ప్రేమ ముందు జక్కయ్య సాగిలపడ్డాడు, మనసు మార్చుకున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు యొక్క శత్రువులు, నీవెందుకు అంటున్నావు వీళ్ళ ఇంటికి అని చెప్పి 3 నుంచి వెంటబడుతూనే ఉన్నారు. సాధ్యమైన చోటల్లో ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. మీరు లూకా శుభవార్త 5:28 నుంచి చదివితే, యేసు ప్రభు మత్తయి, ఆయన కూడా సుంకరుడే, ఆయన కూడా పాపిగా పరిగణింపబడిన వాడే, ఆయన ఇంట్లో ఆయన్ని రాగను అనుసరించు అని ఆయన పిలుస్తున్నారు. సుంకపు మెట్టు దగ్గర, అంటే పన్ను వసూలు చేసే దగ్గర మత్తయి కూర్చుంటే, రాగను అనుసరించు అని పిలిచారు. వాడు వెంటనే, ఇదేంటి, అందరూ నేను పాపి అని అంటుంటే నన్ను పిలుస్తున్నాడు ఏంటి అని చెప్పి ఎంతో సంతోషంతో, నాకు గౌరవం ఇచ్చాడు ఈయన అని చెప్పి ఆయన వెంట శిష్యరికం చేయడానికి వెళ్ళాడు. అదే మరుసటి రోజు యేసు ప్రభు ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, ఆయనతో భోజనం చేశాడు, ఆయనతో పాటు ఇతర సుంకరుడు పాపులు కూడా వచ్చారు అని చదువుతున్నా. అప్పుడు కూడా ఆ పక్కన ఉన్నటువంటి పరిసయ్యులు ఈ విధంగానే కొడిగారు, ఈయనేం మెస్సయ్య, పాపుల ఇంట్లోకి వెళ్ళాడు అని 5:32 నుంచి చదువుతున్నా. వాళ్ళకు కూడా యేసు ప్రభు చెప్పారు, వైద్యుడు రోగులకే కాని ఆరోగ్యవంతులకు కాదు, నేను వచ్చింది పాపులను పిలవడానికి, వాళ్ళతో మారు మనస్సును తీసుకుని రావడానికి వచ్చాను, నేను ఎవరిని ఖండించడానికి రాలేదు అని అప్పుడు చెప్పారు. అయినా వాళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ 15 లూకా శుభవార్త 15:1 నుంచి 3 వరకు చదివితే, యేసు ప్రభువు పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేయడం, వాళ్ళతో ముచ్చటించడం చూసినటువంటి పరిసయ్యులు సణుకుంటున్నారట, విమర్శిస్తున్నారట. అప్పుడు యేసు ప్రభు వారికి ఉపమానము చెప్పాను అని ఉంటుంది. ఏ ఉపమానము? తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా వాడిని ప్రశ్నించకుండా, దండించకుండా, తిట్టకుండా, ఏ ప్రశ్నలు వేయకుండా వాడిని కౌగలించుకొని ఇంట్లోనికి ఆహ్వానించాడు. నిజమా కాదా? వాడు తండ్రి సొమ్మునంతా నాశనం చేసి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆమెను తిట్టాడా? లేదు, ప్రేమ చూపించాడు, ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాడు, కౌగలించుకొని ముద్దాడాడు, వాడికి అవసరమైనన్ని వెంటనే సమకూర్చాడు. తప్పకుండా ఆ ప్రేమను అనుభవించినటువంటి ఆ కుమారుడు వారి మనసు పొందుతాడు. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషం జక్కయ్య, ఇదే సంఘటన 5:15, 15:19, 19:1 జరిగింది ఒకటే సంఘటన. అంటే యేసు ప్రభు ప్రతిరోజు పాపుల దగ్గరకు వెళుతుండేవాళ్ళు, కొంతమంది సణుగుతుండేవాళ్ళు, కానీ వాళ్ళు ఈయన విమర్శించేవాళ్ళు. కానీ ఈరోజు యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకు నన్ను విమర్శిస్తున్నారు? నేను వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళింది నా ప్రేమను చూపించడం కోసం. నేను పరలోకం నుంచి దిగి వచ్చింది తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మీకు రుచి చూపించడం కోసం.
మీ కోసం నేను శిలువ మీద మరణించేది తండ్రి మిమ్ము ఎంతగా ప్రేమిస్తున్నారో అని నిరూపించడం కోసం నేను శిలువ మీద మరణించబోతున్నాను. తండ్రి యొక్క ప్రేమను నేను మీకు రుచి చూపించడానికి వచ్చాను. అందుకే నేను ఎవరిని ఖండించడానికి రాలేదు అని చెప్పారు. మత్తయిని పిలిచాను, ఆయన శిష్యుడయ్యాడు, మానవాసి పొందాడు. ఈ రోజు నేను జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించాను. నా ప్రేమను రుచి చూసినటువంటి జక్కయ్య మారు మనసు పొందాను. అంటే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించేది అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఎందుకు దేవుడు మన గృహాల్లోనికి ప్రవేశించేది? ఎందుకు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా ప్రతిసారి మాట్లాడేది? తన ప్రేమను మనకు చూపించడం కోసం. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడో మనకు చెప్పడం కోసం. ఎందుకు మనకు ఆయన యొక్క ప్రేమ గురించి చెప్పేది? ఎందుకు ఆయన ప్రేమను మనం అనుభవించాలి అని చూసేది? మనలో మార్పు తీసుకుని రావడం కోసం. దేవుడు మనల్ని ప్రేమించేది ఎందుకంటే మనలో మార్పు తీసుకుని రావడం కోసం. జకేయులో మార్పు వచ్చింది, మత్తయిలో మార్పు వచ్చింది, ఎవరో మరి మత్తలేనలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళు దేవుని యొక్క ప్రేమను అనుభవించారు. మనం కూడా ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తామో మన జీవితాలలో మార్పు వస్తుంది. ఎక్కడండి మా ఇంట్లోకి రాలేదే అంటారు కదా. మనం అనుభవించట్లేదా ఆ దేవుని యొక్క కరుణను, ఆ దేవుని యొక్క ప్రేమను? కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఇప్పుడు రెండు కాళ్ళు ఉన్నాయి మీ అందరికి. కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నేను బిషప్స్ హౌస్ చూసే పాపం ఎవరు ఒక ఆయన, రెండు కాళ్ళు లేవు, కిందకొచ్చి కూర్చున్నాడు. ఆయనతో పోలిస్తే దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించారు? మీరు నన్ను చూస్తున్నారు, ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు ఈ లోకంలో, వినగలుగుతున్నారు. ఈ సాధన దేవుని యొక్క ప్రేమకు చిహ్నం. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. కుటుంబాలలో చిన్న కష్టాలు ఉంటాయి, ఉన్నా కానీ దేవుడి సహాయంతో ముందుకు నడుస్తూనే ఉన్నాం కదా. ఎన్నో విధాలుగా దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నారు. ఎన్నో అనుగ్రహాలు ఏరాళంగా తన యొక్క ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. వీటన్నిటినీ రోజు గుర్తు తెచ్చుకోండి. ప్రార్థన అంటే ఇదే, దేవుడి ముందు నిలవబడి దేవుడి సన్నిధిలో ఆయన గుర్తు తెచ్చుకొని, ప్రభు నన్ను ఎంతగా ఎంతగానో ప్రేమిస్తున్నావు, నీ ప్రేమకు వందన అని ఆ దేవుని యొక్క ప్రేమను, ఆ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మన జీవితాల్లో గుర్తు తెచ్చుకుంటే చాలు, మనలో మార్పు కలుగుతుంది. ఇంతటి కరుణను చూపించినటువంటి దేవునికి నేను ఎందుకు తిరిగి మంచి చేయకూడదు? నేను ఎందుకు ప్రతిగా, అంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమించినందుకు ప్రతిస్పందనగా నేను కూడా మనసు మార్చుకుంటాను, నేను కూడా మంచి జీవితాన్ని జీవిస్తాను అని మనలో కూడా మార్పు రావాలి. మనిషిలో మార్పు రావాలి అంటే దేవుని యొక్క ప్రేమను గుర్తు తెచ్చుకోవాలి. అంటే మనలో మారు మనసు కలుగుతుంది. అందుకని తరచుగా దేవుని యొక్క మంచి పనుల గురించి, మీ కుటుంబాలలో మీకు చేసినటువంటి మంచి పనుల గురించి ఆలోచించుకోండి, ధ్యానించుకోండి, మంచి మనుషులుగా తయారవుతారు. రెండవది, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తారంటే మనం కూడా నలుగురిని ప్రేమించడం కోసం. నేను ఏ విధంగానైతే చిన్న కుమారుని ఇంట్లోని తీసుకున్నానో నువ్వు కూడా అంగీకరించరా అని చెప్పి పెద్దోడిని లోపల పిలుస్తున్నారు తండ్రి. నేను ఏ విధంగానైతే మత్త ఇంట్లోకి ప్రవేశించి వాడిని క్షమించి నా శిష్యుడుగా చేర్చుకున్నాను, మీరు కూడా ఆ మత్తయ్యని క్షమించండి, మీ సహోదరుడుగా భావించండి అని యేసు ప్రభు నేర్పుతున్నారు. అంటే దేవుడు మనల్ని ప్రేమించేది, మనకు మంచి చేసేది ఎందుకు? మనం కూడా నలుగురికి మంచి చేయడం కోసం, మనం కూడా నలుగురిని ప్రేమించడం కోసం. ఇది క్రైస్తవత్వం యొక్క సారాంశం. మన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఆ ప్రేమను నలుగురికి చూపించాలి. ఇది ఈనాటి సువిశేషం యొక్క ప్రధానమైనటువంటి సందేశం. మరొకటి చెప్పి ముగిస్తాను. జక్కయ్య ఆస్తిపరుడు, ధనవంతుడు. ధనం ఉంటే సంతోషం ఉండొచ్చా ఉండకూడదా? ధనం ఉంటే సంతోషంగా ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు, అంటే దానికోసమే కదా కాకులాడేది. ధనం కావాలి, ఆస్తులు కావాలి, సంపద కావాలి, ఏమి కాకులాడుతూ ఉంటాం. అవి నిజంగా సంతోషం ఇస్తాయా? ఒక కోటి రూపాయలు మీకు ఇస్తే ఏం చేయాలో తెలియదు. పాపం డబ్బులు వస్తారని చెప్పి ఆశ నిద్ర ఉండదు కదా. ఇంట్లో బంగారము డబ్బులు పెట్టుకుంటే నిద్ర పడుతుందా? డబ్బులు కావాలి జీవితానికి,
కరెక్టే. మూడు కోట్లు తినాలి, బట్టలు ఉండాలి, పిల్లలు చదివించుకోవాలి, డబ్బులు ఉండాలి, కష్టపడి సంపాదించుకోండి, దాంట్లో తప్పేం లేదు. కానీ దానికోసమే బ్రతకూడదు, దానికోసమే బ్రతకూడదు. దేవుడు అంతకంటే గొప్పవాడు. రేపు మాకు అన్ని వదిలిపెట్టి మట్టిలో కలవాల్సిన వాళ్ళు అని గుర్తుంచుకోండి. అప్పుడు దేని వెంట పాదులాడాలి? మంచి మనుషులుగా జీవించడానికి, నలుగురికి మంచి చేసి చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి పోవడానికి, చనిపోయిన తర్వాత నలుగురితో కూడా మంచివాడు అనిపించుకోవడానికి బ్రతకాలి. అదే శాశ్వతంగా ఉండే నా ఎందు విశ్వసించువాడు మరణించను జీవించను అని చెప్పారు ప్రభు. ఎవరైతే ఈ ఆస్తి పాస్తుల కోసం పాడుకులాడకుండా నాలుగు మంచి పనులు చేయడం కోసం, మంచిగా జీవించడం కోసం ప్రయత్నిస్తారో వాళ్లకు మరణం ఉండదు, చిరస్థాయిగా నిలిచిపోతారు. సరే, ఇతను బాగా ఆస్తి ధనం సంపాదించాడు, కానీ ఆయన కుటుంబంలో ఏదో అంధకారం, ఏదో వెలితి, దుఃఖం. అందుకే యేసు ప్రభువు వస్తున్నాడు, రక్షణను తీసుకొస్తాడు. ఆయన ఎవరి గృహాల్లోనైతే ప్రవేశిస్తాడో, ఎవరి జీవితాలనైతే స్పర్శిస్తాడో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉంటుంది, వాళ్ళకు సంతోషం ఉంటుంది అని విన్నాడు. నాకు ఇంత ఆస్తి ఉన్నా కానీ ఈ ఆస్తి నాకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వటం లేదు, ఈయన ఇస్తాడా అని విని ఎంతో ఉత్సాహంతో కోరికతో చెట్టెక్కాడు. పిలిచాడు, ఆయన కోరుకున్నట్లు యేసు ప్రభు ఆయన ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటిలో ప్రవేశించగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి అంధకారం పటాపంచలైంది, అంధకారం తొలగిపోయింది, దుఃఖం తొలగిపోయింది, సంతోషంతో నిండిపోయాడు జక్కయ్య. వెలుగుతో నిండిపోయింది ఆ గృహం. వెలుగు వచ్చేసరికి యేసు ప్రభు ఆయన గృహంలోనికి వచ్చేసరికి నేనే వెలుగును అని చెప్పారు. వెలుగుండ బట్టే నా మొహం చూస్తున్నారు కదా, ఈ వెలుగుండ బట్టే నేను మిమ్మల్ని కూడా చూస్తున్నాను. అంటే యేసు ప్రభు ఎవరి హృదయాల్లోనైతే ఉంటారో, ఎవరి జీవితాల్లోనైతే ప్రవేశిస్తారో, ఎవరి ఇంటిలోనైతే ఉంటారో అక్కడ వెలుగు ఉంటుంది. వెలుగు ఉంటే ఏం జరుగుతుంది? నేను ఎవరినో నాకు తెలుస్తుంది, మీరెవరో కూడా నాకు తెలుస్తుంది. అంటే ఈమె మా అమ్మ, ఈయన మా అక్కయ్య, ఈయన మా అన్నయ్య అని అర్థమవుతుంది. వెలుగు ఉండబట్టి వాళ్ళెవరు వీళ్ళెవరో అని అర్థమవుతుంది కదా. అట్లానే యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఎవరు, ఆమె ఎవరు అని అర్థమవుతుంది. ఆ వెలుగు లేకపోతే వాళ్ళ గురించి చెడు మాట్లాడటం, వాళ్ళని మోసం చేస్తాం, అన్నయ్యని చూడడం, అమ్మని చూడడం. యేసు ప్రభు ఉన్న వాళ్ళ జీవితాల్లో ఆయన ఎవరు, ఏమై ఎవరు అని స్పష్టంగా అర్థమవుతుంది. మన బతుకులు ఏంటో కూడా మనకు అర్థమవుతాయి. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలో ఉంటారో మనమేంటో అర్థమవుతుంది. ఒక పక్క ఏమో అందరిని మోసం చేయటం, నలుగురు ముందు మనం గొప్పవాళ్ళం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే యేసు ప్రభుని మన జీవితాల్లోకి స్వీకరిస్తామో, నేను పాపిని అని అర్థమవుతుంది. జక్కయ్యకి ఏ విధంగా అర్థమైందో, మత్తయికి ఏ విధంగా అర్థమైందో మనకు కూడా అర్థమవుతుంది, నేను పాపిని అని చెప్పి. అప్పుడు ప్రభు నన్ను క్షమించు అని అనగలుగుతాం. అంటే యేసు ప్రభుని స్వీకరించినప్పుడు, ఆయన వాక్యాన్ని ఆరాధించినప్పుడు మన జీవన స్థితులు మనకు అర్థమవుతాయి, మన యొక్క బ్రతుకు ఎటువంటిదో మనందరికీ అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళమైతే మనం మార్చుకుంటాం, జీవితాన్ని మార్చుకుంటాం, మారు మనసు పొందుతాం. అది యేసు ప్రభువుని స్వీకరించిన వాళ్ళలో జరిగే మొట్టమొదటి పని. మనలను మన వెంటో దేవుడు మనకు తెలియచేస్తారు. తెలియచేయడం ద్వారా మనం మారు మనసు పొంది కొత్త జీవితానికి నాంది పలకవచ్చు. రెండవది, ఆ వెలుగులో పక్కనటువంటి వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. మనం ఎప్పుడు సందు దొరికితే చాలు, అందరి మీద బోధించాలి కదా. నోరు తెలిస్తే ఎప్పుడు ఇతరుల గురించి చెడు మాట్లాడటమే ఉంటుంది. దాదాపు అందరం చేసే పని ఇది. కానీ ఎవరి జీవితాలలో అయితే ప్రభు ఉంటారో వాళ్ళు, ఈయన మా అక్కే కదా, ఈయన మా అక్కే కదా, ఈయన మా అన్నయ్య కదా, మా బాబాయ్ కదా, ఏదో తెలియక తప్పు చేశాడు అని చెప్పి వెనకేసుకొని వస్తారు. అది యేసు ప్రభు ఎవరి జీవితాలలో అయితే ఉంటారో వాళ్ళు చేసే పని. ఎవరైతే ఎప్పుడు ఎవరిని ముంచుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి గురించి చెడు మాట్లాడదామని చూస్తారు చూడండి, వాళ్ళ జీవితాలను యేసు ప్రభువు లేదు. ఆదివారం ఆదివారం గుడికిపోయినా పోకపోయినా దాంట్లో పెద్ద ఉపయోగం ఏమి లేదు. జక్క ఇంట్లో యేసు ప్రభువు ప్రవేశించగానే ఆయన గొప్ప వెలుగును చూశాడు.
తన జీవితం ఏంటో అర్థమైంది ఆయనకి, మారు మనసు పొందాడు. ఇతరులు ఎవరో కూడా అర్థమైంది, 4 సార్లు తిరిగిస్తాను, వాళ్ళందరినీ దోచుకున్నాను ప్రభు, వాళ్ళందరికీ నేను 4 సార్లు తిరిగిస్తాను, నా ఆస్తిలో సగాన్ని వంచిస్తాను, వీళ్ళందరూ నా సహోదరులే, తెలియక నేను ఏదో వాళ్ళ నుంచి దోచుకున్నాను అని చూడండి. ఇతరులను ప్రేమించడం కూడా ప్రారంభించాడు. యేసు ప్రభు ఎవరి జీవితాలలో నీకు ఉంటారో వాళ్ళు తప్పకుండా నలుగురికి మంచి చేయడానికే ప్రయత్నిస్తారు. యేసు ప్రభు ఎవరి జీవితాలలో ఉంటారో, ఎవరి కుటుంబాలలో ప్రవేశిస్తారో అక్కడ శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, వెలుగు ఉంటుంది. మన ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు అని అంటే చేయాల్సిన పని ఏంటి? యేసు ప్రభువుని మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి, యేసు ప్రభువుకి మన కుటుంబంలో స్థానం కల్పించాలి. నా హృదయంలో సమాధానం లేదు, శాంతి లేదు, ఎప్పుడు వెంపల్లాట డబ్బు కోసం, సంపద కోసం, పదవుల కోసం, లేకపోతే అధికారం కోసం, అవి సమాధానాన్ని శాంతిని ఇవ్వదు. యేసు ప్రభువుని నేను నా జీవితంలో ఆహ్వానిస్తాను, ఆయన మాటలను ఆలకించి నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను, నలుగురితో చక్కగా ఉంటాను, అప్పుడే మన జీవితంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నలుగురితో సఖ్యతగా ఉంటేనే సమాధానం ఉంటాము. మనం నిర్మలంగా ఉంటేనే, మన హృదయాన్ని శుభ్రం చేసుకొని పరిశుద్ధంగా ఉంటేనే శాంతి ఉంటుంది, నిజమైన సమాధానం ఉంటుంది. అంటే ఈ జక్కయ్య ఈ రోజు ఆ నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, వెలుగును కనుగొన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంట్లో ప్రవేశించాడో, అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మీ జీవితాలలో ప్రతిష్ఠించుకోండి, మీ కుటుంబాలలో ప్రతిష్ఠించుకోండి. ఆయన ఎక్కడైతే ఉంటారో వెలుగుతో నింపుతారు, ఆయన ఎక్కడైతే ఉంటారో మనం నిర్మలంగా జీవిస్తాము, ఆయన ఎంతవరకు అయితే మన ఇంట్లో ఉంచుకుంటామో అంతవరకు మనం కూడా శాంతి సమాధానాలతో జీవిస్తాము, నలుగురితో సఖ్యంగా ఉంటాము. ఎప్పుడైతే మీలో మీరు పరిశుద్ధంగా ఉంటారో, ఎప్పుడైతే నలుగురితో సఖ్యంగా ఉంటారో, అప్పుడు అనుభవించే ఆనందం వర్ణనాతీతం. నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా ఉండేవాడు చక్కగా నిద్రపోవచ్చు. నిజంగా నలుగురు గురించి మంచి మాటలు చెప్పండి, చేతనైతే చెడు మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరూ ఎవరు? మన చుట్టాలు, మన సహోదరులు, రేపు మా పక్కన పోయే వాళ్ళని కదా. ఇది గుర్తుంచుకొని ఎంతవరకు అయితే మంచిగా జీవిస్తామో అంతవరకు సంతోషం, సమాధానం మీ కుటుంబాలలో ఉంటుంది, మీ జీవితాలలో కూడా సంతోషంగా ఉంటారు. మీ అందరికీ ఈ దేవుని యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలి అని, మీ అందరి హృదయాలలో, మీ యొక్క ఇళ్లలో ప్రభు ప్రతిష్ఠించుకొని మీతో పాటు వాసం చేయాలని ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రభు యొక్క దీవెనలు హేరాళంగా మీ అందరిపై ఉండి ఇంకా 30 సంవత్సరాలు 100 సంవత్సరాలు విశ్వాసంతో ఎదగాలని ప్రత్యేకంగా నా యొక్క దీవెనలు, నా యొక్క ప్రార్థనలు ఈరోజు పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్.